దొంగకి ఇంకో దొంగను చూస్తే భయం వేస్తుందేమో, కానీ వీరుడికి దొంగ అంటే ఏ భయమూ ఉండదు. వాడిని ఎలా వేటాడాలనేది మాత్రమే ఉంటుంది. ఇది కోర్టు కాదు వెంకీ, నా ఇల్లు. నా కోపాన్ని మొత్తం అణుచుకుని ఇంకా నిన్ను ఏం చేయకుండా ఎందుకున్నానంటే దానికి ఒక కారణం ఉంది. నా కంటినే పొడిచినా అది కనుక బంగారు కత్తి అయితే దాన్ని భద్రంగా దాచుకుంటాను. వాల్యూ తెలుసు కాబట్టి దాన్ని వేస్ట్ చేయను. నీలో కూడా అలాంటి వాల్యూనే ఉంది. డైరెక్ట్గా ఇక విషయానికి వచ్చేనా? మీరు విషయం ఏంటో చెప్పండి. ఇప్పుడు నీకు సపోర్ట్ చేయడానికి ఎవరున్నారని? ఉన్నా కూడా ఆ పురుషోత్తం ఒక్కడేగా. వాణ్ణే నా పార్టీ వాళ్ళతో చెప్పి పక్కన పడేయించాను. నీకు చెప్పే ఉంటాడుగా, నువ్విప్పుడు ఒంటరివాడి వెంకీ. నీతో ఇప్పుడు ఎవ్వరూ లేరు. రాజకీయంలో అనాథ అనే పదాన్ని నువ్వు వినే ఉంటావు, అది నువ్వే. ఇప్పటికిప్పుడు నిన్ను తలుచుకుంటే నేను ఏమైనా చేయగలను, అయినా నేను వదిలేస్తున్నాను. దాంతోపాటు నీ కుటుంబాన్ని వదిలేస్తాను. నా వల్ల నీకు ఎలాంటి సమస్యలు రావు. చెప్పాలంటే నా సపోర్టు కూడా ఇస్తాను, కానీ నువ్వు నాకు ఒక రెండు పనులు చేసి పెడితే చాలు. నా కాళ్ళు పట్టుకుని తప్పైపోయిందని క్షమాపణ అడుగు. నీకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని నా కాళ్ళు కూడా నేను పైన పెట్టాను. ఇలా చేస్తే ఈ సమస్యలన్నీ ఎంత ఈజీగా సాల్వ్ అయిపోతాయో ఆలోచించు. నా కాళ్ళు పట్టుకుని వచ్చి నా పార్టీలోనే చేరిపోవు. ఇక రెండోది, నా కొడుకు లేవగానే వాడి కాళ్ళు కూడా పట్టుకుని క్షమాపణ అడిగేసేయి. అప్పుడు మీ కుటుంబాన్ని వదిలేస్తాను. ఇక నీ జీవితం మొత్తం నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు, నాతో పాటే ఉండిపోవచ్చు. నాకు బలంగా నువ్వుండిపో. ఆ పురుషోత్తంగాడు నీకు ఇచ్చేదానికంటే 10 రెట్లు ఎక్కువ నేనిస్తాను నీకు. ఎలా చూసుకున్నా నీకు ఇది లాభమే. ఏమంటావు చెప్పు. డబ్బుకి పరపతికి ఆశపడి కూలి పనిచేసేవాడిని అనుకుంటున్నావా? లేదా పిలవగానే పార్టీ మారిపోవడానికి నేనేమైనా రాజకీయ నాయకుడు అనుకుంటున్నావా? నేను పురుషోత్తం అన్న దగ్గర పనిచేయడం లేదు. పురుషోత్తం అన్న నాకు ప్రాణం. అన్న చెప్పాలంటే నా తండ్రి లాంటి వాడు. ఆయనతోనే ఉన్నాను, ఆఖరి వరకు నేను ఆయనతోనే ఉంటాను. అసలు ప్రాబ్లం ఏంటంటే బాస్, నువ్వెప్పుడు పిలుస్తున్న ఆకురౌడి లాంటి వాడిని కాదు నేను. ఎప్పుడు ఏ పని చేసినా అందులో ఏదో ఒక లాభం ఉంటుందని ఎదురు చూసే గుంటనక్కను అనుకుంటున్నావా నువ్వు నన్ను? అది సింహాన్ని చూడని వాడే చూసే ప్రతి పిల్లిని చూసి సింహం అనుకుంటాడు. నీకింతవరకు కరెక్ట్ అయిన వాడు తగలలేదు కదా, అందుకే ఇప్పటి వరకు నువ్వు గెలిచిన ప్రతి వాడు వీరుడు అనుకుంటున్నావు నువ్వు. వెంకీ, నేను నీకు ఇచ్చింది చాలా పెద్ద ఆఫర్. వద్దని చెప్పడం నీ మూర్ఖత్వం. ఇంతవరకు నేను ఎవరిని క్షమించింది లేదు. నిన్ను క్షమించానని చెప్పాను కదా. నువ్వు నా మీద పగ తీర్చుకోవాలంతే కదా, తీర్చుకో, ధారాళంగా తీర్చుకో. కానీ నువ్వేం చేసినా నేను మేనేజ్ చేయగలను. కానీ ఒక్క విషయం, నేను ఏం అనుభవిస్తున్నానో అదే అనుభవాన్ని నీకు కూడా ఖచ్చితంగా ఇస్తాను. నాకు నీ మీద ప్రతీకారం తీర్చుకోవాలని లేదు, కానీ నా జోలికి నా కుటుంబం జోలికి నువ్వు రాకుండా చేస్తాను అంతే. అదేం జరగదు వెంకీ, ఇంకా నేను చేయాల్సింది ఎన్నో ఉన్నాయి. అవునా? సరే బాస్, నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు కదా, నేను చేయాల్సింది నేను చేస్తాను. గ్రౌండ్లో దిగుదాం, వస్తా.